నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తెరాసా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న తెరాసా నేతలు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ప్లీనరీలో ప్రత్యేక ఆకర్షణగా ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్న ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షా చిత్రాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు గ్రేహౌండ్స్ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి మూడు కోట్ల పన్ను చెల్లించాలని రిక్షా కార్మికుడికి నోటీసులు యూపీ మద్ర జిల్లా ఘటన పోలీసులకు బాధితుడి ఫిర్యాదు చైనాను మరోసారి కలవరపెడుతున్న కోవిడ్ గాన్సు ప్రావిన్స్ లో పర్యాటక ప్రాంతాల మూసివేత తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ సమావేశానికి హాజరు కానున్న సుమారు 6000కు పైగా ప్రతినిధులు కేసీఆర్ ను పదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొనున్నారు రాజకీయ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర జాతీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు ప్లీనరీ దృశ్యా హైటెక్స్ పరిసరాలతో పాటు హైదరాబాద్ నగరాన్ని గులాబీమయం చేశారు ప్లీనరీకి సంబంధించి క్షేత్రస్థాయిలో సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ ప్రారంభం కాబోతుంది. హెచ్ఎస్సిసి పరిసర ప్రాంగణాలన్నీ కూడా గులాబీ జెండాలతో గులాబీ తోరణాలతో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా గులాబీ జెండాలే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ప్రాంగణం పరిశీలిస్తే టీఆర్ఎస్ అనే పెద్ద పెద్ద అక్షరాలతో మూడు అక్షరాలతో ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రవేశద్వారం ముందనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రతినిధి కూడా అక్కడికి వచ్చి అక్కడ ఫోటో దిగి సెల్ఫీ తీసుకొని అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నారు. ఆ తర్వాత ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది. ప్రాంగణానికి ఎడమ వైపున ఒకటి, కుడివైపున ఒకటి, మొత్తానికి ఈ రెండు ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క ప్రతినిధికి ఒక బ్యాగును ఇస్తారు. బ్యాగులో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉంటాయి. మాస్క్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, దానిలో ఈ ఎజెండా అంశాలు కావచ్చు, అదేవిధంగా తీర్మానాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ కూడా బ్యాగులోనే ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ప్రతినిధులతో జై తెలంగాణ నినాదాలతో ఈ సభ ప్రాంగణం అంతా కూడా మారిపోకపోతుంది హెచ్ఎస్సిసి ప్రాంగణం. అయితే సభకు కుడి పక్క నుంచి ఎడమ పక్క నుంచి చూసుకుంటే వివిఐపిల ఎంట్రెన్స్ ఉంటుంది. అక్కడ నుంచే సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మిగతా మంత్రులు కావచ్చు ఆ ద్వారా అక్కడ నుంచే లోపలికి ప్రవేశిస్తారు. అయితే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కార్యనిర్వాహణ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక మరికొద్దిసేపట్లో ప్లీనరీ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. అయితే కొంతమంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చి చూసేందుకు వీలుగా ఎల్సీడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళంతా కూడా అక్కడ సభా ప్రాంగణంలో ఏమైతే జరుగుతుందో దాన్ని అంతా కూడా ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటును కూడా చేశారు. ఇక ఈ సభా ప్రాంగణంలో అతిథులకు కావచ్చు, లేదంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రతినిధులకు కావచ్చు, రక్షణ కోసము సుమారు 2000 పై చిలుకు మంది పోలీసులను కూడా సెక్యూరిటీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సభా ప్రాంగణం దగ్గరే ఒక అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఒక ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఈ ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశామని అంటున్నారు. ఇక ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులకు భోజన సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణలోని అన్ని వంటలను అక్కడ దొరికేటువంటి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఎక్కడైతే ఏ ఏ ముఖ్యమైన ఆహార పదార్థాలు ఉంటాయో వాటన్నిటినీ ఇక్కడ ఏర్పాటు చేశారు. విందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దొరికే ప్రతి వంటను కూడా ఇక్కడికి వచ్చే ప్రతినిధి స్వీకరించే విధంగా ఏర్పాటు చేశారు. ఇక మనం చూడవచ్చు గుర్రాలపై కొంతమంది ప్రతినిధులు గుర్రాలపై ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు మనము అవే దృశ్యాలను చూస్తున్నాము. దాంతోపాటు ఇక సభా ప్రాంగణానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 40 ఎకరాల విస్తీర్ణంలో
పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇది ప్లీనరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ప్లీనరీ వేదిక మీద నుంచి రకరకాల తీర్మానాలన్నీ ప్రతిపాదిస్తారు, వాటిని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత ప్లీనరీ ముఖ్య ఉద్దేశాన్ని సీఎం కేసీఆర్ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ప్రతినిధులకు వివరిస్తారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి ప్లీనరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓటు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. ఇక ప్లీనరీకి గులాబీ రంగు చొక్కాలు ధరించి రావాలన్న తెరాస అధిష్టానం ఆదేశాలను కొంతమంది నేతలు ఉల్లంఘించారు. తెల్ల చొక్కాలు వేసుకుని హైటెక్స్ ప్రాంగణానికి వచ్చారు. ఇది గమనించిన తెరాస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ గులాబీ రంగు చొక్కాలు వేసుకొని నేతలు వద్దని వెళ్లారు. గులాబీ రంగు చొక్కా లేని వారికి వేదికపైకి అనుమతి లేదని చెప్పారు. అప్పటికప్పుడే కొందరు నేతలు గులాబీ చొక్కాలు ధరించారు. ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్న కేటీఆర్ దగ్గరకు వెళ్లిన తెరాస నేతలు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఒక్కొక్కరి ఫోన్లో స్వయంగా సెల్ఫీలు తీసిన కేటీఆర్ వాళ్లను సంతోషంతో ముంచెత్తారు. మంత్రితో సెల్ఫీలు దిగిన నేతలు పట్టరాని ఆనందానికి లోనయ్యారు. రాష్ట్రాభివృద్ది విషయంలో కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. హైటెక్స్ లో ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్దిని ప్రజలు ఆశీర్వదించారని, మరోసారి తెరాస పాలనను ప్లీనరీలో విస్తరిస్తామంటున్న ఎర్రబెల్లితో ముఖాముఖి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ప్లీనరీ ఘనంగా నిర్వహిస్తారు. దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు? అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్ళు అయింది. తెలంగాణ అభివృద్ధి దశలో 7 ఏళ్ళని ఇచ్చున్నది. 7 ఏళ్ళ లోపల ఏమేమి సాధించాం, తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది, 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత విజయాలు ఏమేమి సాధించినాయి అనే దాని మీదనే ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నాం. పార్టీ స్థాపించడం ఒక ఎత్తు, ప్రభుత్వాన్ని తెలంగాణ సాధించడం ఒక ఎత్తుడు, ప్రభుత్వం అధికారం వచ్చడం ఒక ఎత్తు, డెవలప్మెంట్ ఎట్లా జరిగిందనేది కార్యకర్తలకు ప్రజలకు విశదీకరించేందుకు వాళ్ళు ఆల్రెడీ ప్రజలు అర్థం చేసుకున్నారు, కార్యకర్తలు అర్థం చేసుకున్నారు. కానీ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి తెలంగాణ సాధించిన విజయాలను ఒకసారి ప్రజలకు తెలిసేందుకే ఈ సభ ఉద్దేశం. వ్యవసాయ సాగునీటి రంగంతో పాటు దళిత బంధు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూడా దాదాపు 7 ఇయర్స్ లోపల ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో దపాల వయసుకు వెయ్యిపోవాలనే ఆలోచన 7 ఏళ్ళలోపటినే ఇంకా బీసీలలో పేదవాళ్ళు ఉన్నారు, ఎస్టీలలో పేదవాళ్ళు ఉన్నారు, ఓసీలలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా ఈ దళిత బంధు స్కీమ్ కింద వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారు. ఒక ప్రశ్న, కేంద్రం ముందు వాళ్ళ డిమాండ్లు పెట్టబోతారు, ఏం డిమాండ్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం? కేంద్రం ఇంతవరకు ఏం సహకరించలేదు, ఏది సహకరించలేదు. ప్రాజెక్టులను టేకప్ చేయండి, ఏదన్నా ఒకటి. ఇప్పుడు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో వాళ్ళు తీసుకుంటున్నారు కొన్ని. మాకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. గతంలో తెలంగాణ విడిపోయినప్పుడు 3-4 హామీలు ఇచ్చారు, కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు, గిరిజన యూనివర్సిటీ అన్నారు, ఉక్కు కర్మాగారం ఉన్నారు, ఏది ఇంతవరకు నెరవేర్చలే. ఏదన్నా ఒకటి తీసుకొని తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో ఒకటి ఉన్నది అనేది గుర్తించినట్టు చేయాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ దయాకర్రావు గారు. శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు, మంత్రి బాలకృష్ణ గారు 2 దశాబ్దాల ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి చేసుకుంది. మీరు ఉద్యమకారునిగా ఉన్నారు, మొదటి నుంచి చూస్తున్నారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక తెలంగాణ ఆకాంక్ష కోసమే ఉదయించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఒక లక్ష్యమై ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పేసి మరణ వాంగ్మూలాన్ని రాసుకొని జేబులో పెట్టుకొని ఈ గులాబా జెండా ఎత్తినటువంటి గౌరవ నాటి ఉద్యమ నేత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి ఈ 20 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒకేత అయితే సాధించినటువంటి తెలంగాణ ఇవాళ భారతదేశమే గర్వపడే విధంగా తీర్చిదిద్దడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పార్టీ కోసం మరి 2001 నుంచి కూడా నేను తొలిసారి వేదిక నెక్కి పాట పాడినటువంటి సందర్భం కూడా టీఆర్ఎస్ వేదికనే కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పార్టీ విజయాన్ని సాధించింది, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చింది, నా పాట విజయాన్ని సాధించింది. ఆ విజయానుసార్లో నేను కొనసాగడం, ఒక శాసనసభ్యునిగా ఒక కళాకారునిగా ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. బాలకృష్ణ గారు, ఇది ప్లీనరీకి సంబంధించి రసమయ్య బాలకృష్ణ గారు చెప్తున్న విషయాలు.
హైటెక్స్ లో ఏర్పాటు చేసిన తెరాసా ప్లీనరీలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో కేసీఆర్ చిన్ననాటి ఫోటోల నుంచి ఉద్యమ సమయంలో దీక్షా చిత్రాలను పొందుపరిచారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఫోటో ఎగ్జిబిషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు పార్టీ మీద సంపూర్ణ అవగాహన, అదేవిధంగా పార్టీలోని ముఖ్య ఘట్టాలను వివరించేందుకు ఇక్కడ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం అదే చూస్తున్నాము. కేసీఆర్ చిన్నప్పటి నుంచి, అదేవిధంగా పార్టీ స్థాపించే వరకు ఆయన జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క దృశ్యాలు అయితే చూస్తే, చింతమడకలో కేసీఆర్ నివసించినటువంటి సొంత ఇల్లు ఇది. ఆ తర్వాత కేసీఆర్ చదువుకున్నటువంటి పాఠశాల, వాళ్ళ విద్యార్థులు టీచర్లతో దిగినటువంటి ఫోటో. ఆ తర్వాత కేసీఆర్ చదువుకున్నటువంటి పాఠశాల, ఆ తర్వాత కేసీఆర్ యువకుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని కోట్ వేసుకున్న తర్వాత దిగినటువంటి ఫోటో, ఆ తర్వాత కేటీఆర్ యువకుడిగా ఉన్నటువంటి ఫోటోలు. ఇట్లా అంటే వాళ్ళ జీవితంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఇక్కడ ఫోటోల ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారు. ఉద్యమ సమయంలో వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, పార్టీ చేసినటువంటి ఉద్యమ చరిత్ర కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు చేసినటువంటి ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ ఆ కాలంలో చేసినటువంటి రాస్తారోకోలు కావచ్చు. ఇక్కడ చూస్తే కేసీఆర్ స్వయంగా తానే గడ్డం గీసుకుంటున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాము. ఉద్యమ సమయంలో, రాస్తారోక సమయంలో ఆయన పనులు ఆయనే సొంతంగా చేసుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడైతే దీక్ష చేసినప్పుడు ఉస్మా నిమ్స్ ఆసుపత్రిలో దీక్షకు ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దీక్ష తర్వాత బయటకు వచ్చినటువంటి ఫోటో దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాము. దీక్ష సమయంలో కేసీఆర్కు ఆయన సతీమణి నిమ్మరసం తాగిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాము. వంటవార్పు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ప్రతి ముఖ్య ఘట్టం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏ ఏ అంశాలని తీసుకుంది, ఏ ఏ వాటిని తీసుకొని ముందుకెళ్ళింది అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఇక్కడైతే మనము అన్నీ చూస్తూనే ఉన్నాం. బుల్లెట్ల మీద తిరిగినవి కావచ్చు, లేకపోతే ధర్నాలు చేసినవి కావచ్చు, ఉద్యమ సమయంలో వివిధ నాయకులతో కలిసి కేసీఆర్ పాల్గొన్నటువంటి ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ కళ్ళ కట్టినట్టు, ఆ సమయంలో ఉద్యమ సమయంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు చేసినటువంటి సంఘటనలను కళ్ళకు కట్టినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. వాటి అన్నిటిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను అడిగే ప్రయత్నం చేద్దాం సార్. ఇక్కడ ముఖ్యంగా ఏ ఏ ఘట్టాలను ఇక్కడ వివరించారు? ప్రతి ఘట్టం అండి. కేసీఆర్ ఒక సైడ్ చూస్తే మీరు కేసీఆర్ గారు జీవన గమనం ఉంటుంది, అలాగే కేసీఆర్ గారు ఉద్యమ గమనం ఉంటుంది. అంటే కేసీఆర్ గారు జీవన గమనాన్ని ఎందుకు పెట్టాము అంటే, ఈ ఉద్యమం చేయడానికి ఆయన అనుభవించిన 1985లో మొదటిసారి ఎమ్మెల్యే నుంచి 64 నుంచి ఆయన అనుభవించిన ప్రతి ఘట్టము ఆయన జీవితాన్ని ప్రేరేపించింది. అందుకు కాబట్టే తను ఈ ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చింది అనేది ఆయన కోణం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాపకాలు, ఈవెన్ సార్ చదివిన స్కూలు, అలా క్లూస్ సార్ మేట్స్ అంటే ఒక అద్భుతమైన ఇది ఉంటుందండి. కేసీఆర్ గారు స్కూల్లో చదివిన రిజిస్టర్ బుక్ ఉంటుంది, మీరు అది చూసారేమో లేదు. సో ఇలా ఉద్యమ పయనము, తన జీవన గణము రెండూ ఉంటాయి. తర్వాత పరిపాలన, ఉద్యమంలో ఏవైతే తను ఎదురు దెబ్బలు తిన్నాడో, లేకపోతే ఏ వేటి కోసం అయితే పోరాడాడో వాడిని సాధించడం కానీ మళ్ళీ పరిపాలనలో భాగం అడ్మిని ఇవన్ అందుకే చేస్తాను. దీని కాన్సెప్టే ఎడ్యుకేటర్ బికమ్స్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఈ కోణంలోనే మనము ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు అంటే ఎక్కువగా ఎటువంటి అంశాలను చూసేందుకు ఇష్టపడతారు? ఖచ్చితంగా ఉద్యమాన్ని ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకు అంటే ఉద్యమంలో వాళ్ళు ఆ రోజు అనుభవించిన ఘట్టాన్ని వాళ్ళ కళ్ళారా చూసుకొని మళ్ళీ ఒక ఉద్యమం చేస్తున్నంత గూస్ బంప్స్ వచ్చినంత ఎమోషన్ వస్తారు. ఉద్యమం అనేది ఆబ్వియస్లీ ఎమోషన్ కంటెంట్. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రము మనం పుస్తకాల్లో చదువుకున్నాం, తెలంగాణ ఉద్యమం కళ్ళారా చూసినాం. సో ఉద్యమంలో ఉన్నాము, పరిపాలనలో భాగమయ్యాము. ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, సామాన్య ప్రజలకు కూడా ఉద్యమంలో ఉన్న ఒక ఉద్యమకారుడు ఈరోజు ప్రజాప్రతినిధి అయినప్పుడు వాళ్ళకి కంపారిజం వచ్చేస్తుంది. సో అది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం అనేది ఎమోషనల్ కంటెంటే. ఇది మొత్తానికైతే ఇక్కడ
కేసీఆర్ జీవితంలో జరిగినటువంటి ఉద్యమ ఘట్టాలు కావచ్చు, అదేవిధంగా పార్టీ హిస్టరీ కావచ్చు, దాంతోపాటు ఆయన జీవన గమనంలో ఉన్నటువంటి దృశ్యాలను పరిపాలన విధానాన్ని తెలియజేసేటువంటి చిత్రాలన్నింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్ హైదరాబాద్. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగుతోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఈ కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తున్నారు. జడ్జి చిత్రానికి 3 అవార్డులు వచ్చాయి. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఫిల్మ్ కే నిర్దేశక్ హై శ్రీ శరణ్ వేణుగోపాల్, ఇన్హే భీ రజత్ కమల్. For beautifully crafting the underlying complexities of a mother-daughter relationship. सर्वश्रेष्ठ लघु काल्पनिक फिल्म श्रेणी में हिंदी इंग्लिश फिल्म कस्टडी की निर्माता एवं निर्देशक अंबिका पंडित को रजत कमल प्रदान किया जाता है. The film sensitively presents relationships and conflicts not often visible on the surface, yet you can smell the smoke. निर्णायक मंडल के विशेष पुरस्कार के विजेता हैं इंग्लिश फिल्म स्मॉल स्केल सोसाइटीज के निर्देशक विपिन विजय, इन्हें रजत कमल. फॉर क्रिएटिंग मेस्मराइजिंग विजुअल्स रिप्रेजेंटिंग द साइकिल ऑफ लाइफ, ड्रीम एंड रियलिटी थ्रू आर्कियोलॉजिकल आर्टिकल्स दैट ट्रांसपोर्ट व्यूअर्स टू अ फैंटेसी वर्ल्ड. सर्वश्रेष्ठ एनिमेशन फिल्म का पुरस्कार दिया जा रहा है संगीतमय फिल्म राधा को. पुरस्कार ग्रहण करने आ रही हैं संगीता चौधरी जी. इस फिल्म के निर्माता हैं फेरी काउस, इन्हें भी रजत कमल. फिल्म राधा के निर्देशक हैं श्री बिमल पोद्दार, इन्हें भी रजत कमल. फिल्म राधा के एनिमेटर हैं श्री नितिन खारका, इन्हें भी रजत कमल प्रदान किया जाता है. A superbly crafted animation film for its interesting concept and execution in terms of the poetic relationship between an old woman and a boy who exist in each other's subconscious. सर्वश्रेष्ठ खोजी फिल्म यानी बेस्ट इन्वेस्टिगेटिव फिल्म के लिए मराठी फिल्म जक्कल को रजत कमल दिया जाता है. फिल्म के निर्माता हैं नियॉन रील क्रिएशन. पुरस्कार ग्रहण कर रहे हैं श्री प्रतीक सुरेंद्र जोशी. इस फिल्म के निर्देशक श्री विवेक वाघ को भी रजत कमल दिया जाता है. फॉर प्रेजेंटिंग अ डॉक्यूमेंट्री लाइक अ थ्रिलर, अ रीप्ले ऑफ एन इन्वेस्टिगेशन ऑफ अ मर्डर मिस्ट्री थ्रू इंटरव्यूज एंड द इंटरप्ले ऑफ विजुअल्स एसोसिएटेड विद द किलिंग ऑफ इनोसेंट पीपल. सर्वश्रेष्ठ प्रवेक्षण यानी बेस्ट एक्सप्लोरेशन फिल्म के लिए इंग्लिश फिल्म वाइल्ड कर्नाटका को रजत कमल दिया जाता है. फिल्म के निर्माता और निर्देशक श्री अमोघ वर्षा जेएस, इन्हें रजत कमल. इस फिल्म के निर्देशक रुक्षाना तबस्सुम जी को भी रजत कमल. द फिल्म मेटाफोरिकली विद अ नैरेटिव ऑफ कॉन्फ्लिक्ट एंड फ्रेंडशिप बिटवीन टू टीनेज गर्ल्स ब्रिंग्स आउट विद अ टच ऑफ ह्यूमर. इस वर्ष सामाजिक मुद्दों पर सर्वश्रेष्ठ फिल्म की श्रेणी में 2 फिल्मों को रजत कमल से सम्मानित किया गया है. हिंदी फिल्म होली ब्राइड्स पुरस्कार ग्रहण कर रही हैं प्रियंका प्रदीप मोरे जी. रेडी वन.
इस फिल्म के निर्देशक हैं फरहा खातून जी, इन्हें भी रजत कमल प्रदान किया जाता है। For a narrative that encompasses multiple aspects of women's subjugation in a section of our society and that appeals to our conscience. एवं हिंदी फिल्म लाडली पुरस्कार ग्रहण कर रहे हैं इस फिल्म के निर्देशक और निर्माता श्री सुदीप्तो कुंडू, इन्हें रजत कमल। The film very sensitively portrays the struggle and pain of a young woman who is fighting against biological odds and the attitude of society which questions her sexuality and gender. पर्यावरण पर सर्वश्रेष्ठ फिल्म के लिए फिल्म द स्टॉक सेवियर्स को रजत कमल दिया जाता है। फिल्म के निर्माता राजीव मेहरोत्रा पब्लिक सर्विस ब्रॉडकास्टिंग ट्रस्ट है। इस फिल्म के निर्देशक श्री अजय बेदी को रजत कमल दिया जाता है। With stunning visuals, the film promotes conservation of critically endangered birds through an ongoing crusade involving women in the community. The Stock Saviors फिल्म के सह निर्देशक श्री विजय बेदी को भी रजत कमल प्रदान किया जाता है। सर्वश्रेष्ठ प्रोत्साहन देने वाली फिल्म के लिए हिंदी फिल्म शार को रजत कमल। इस फिल्म के निर्माता लिटिल लैम फिल्म्स प्राइवेट लिमिटेड हैं। पुरस्कार ग्रहण कर रही हैं मिस मोनालिसा मुखर्जी। For innovatively underscoring the imbalance in the usage of water between the urban and rural populace without sermonizing. फिल्म के निर्देशक हैं श्री पौधायन मुखर्जी, इन्हें भी रजत कमल प्रदान। రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు తొలి పరీక్ష ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,59,000 మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా వారి కోసం 1,768 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 31 ఆదివారం కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు రాస్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే ప్రమోట్ అయ్యి 2 సంవత్సరం చదువుతున్నారు. హైకోర్టు ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోతే ప్రస్తుతం రాసిన ప్రథమ సంవత్సరం మార్కులనే ప్రామాణికంగా తీసుకుని 2 ఏడాదికి ఉత్తీర్ణత చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,000 మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా వారి కోసం 1,768 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే అనేక మంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లోనే రాయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2 సంవత్సరం సిలబస్ చదువుతూనే మళ్లీ పరీక్షల కోసం మొదటి సంవత్సరం సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తోందని అంటున్నారు. ప్రిపేర్ చేపించారు మా కాలేజ్ వాళ్ళు. ఫస్ట్ ఒక మంత్ ముందే చెప్పారు కదా, అప్పటి నుంచి బాగానే ప్రిపేర్ చేపించారు మాతో. సెకండ్ ఇయర్ సిలబస్ ఆపించి ఈ 1 మంత్ వరకు అవే చదివించారు మంచిగా. అంటే సరిపోదు, అప్పుడు లాక్డౌన్ ముందు కూడా 1 మంత్ పెట్టారు కదా కాలేజ్. ఆఫ్లైన్ క్లాసెస్ 1 మంతే జరిగాయి. కొంచెం సిలబస్ అయ్యాయి కానీ కొంచెం టెన్షన్ ఉంది. ఒకవేళ లాంగ్ టర్మ్ 1 ఇయర్గా సిలబస్ ఆఫ్లైన్లో జరిగి ఉంటే బాగా పర్ఫెక్ట్ అయ్యే వాళ్ళం, కానీ 1 మంత్ జరగడం వల్ల కొంచెం భయం వేస్తుంది. మరోవైపు గత ఏడాది మొత్తం ఆన్లైన్లో తరగతులు నిర్వహించడంతో లక్షలాది మంది వాటికి దూరం కావాల్సి వచ్చింది. ఇంటర్నెట్ సమస్యల కారణంగా చాలా మంది క్లాసులు ఫాలో కాలేకపోయారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31 ఆదివారం కూడా పరీక్ష ఉంటుందని విద్యార్థులు గమనించాలని ఇంటర్ బోర్డు కోరింది.
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. For an intensely compelling portrayal of middle-class aspirations, a convoluted education methodology, and the emotional and psychological pressure on teenage children to fulfill their parents' expectations. So, श्रेष्ठ संपादन श्रेणी में हिंदी इंग्लिश फिल्म शट अप सोना के संपादक श्री अर्जुन गौरीसरिया को रजत कमल दिया जाता है. Awarded for keeping the right pace and editing punches that elucidate the bold yet nuanced profile of Indian women and her struggles for seeking equal space in modern India. With this, all the awards for non-feature films stand awarded. I now request the Honorable Vice President and all dignitaries present on stage to please be seated. अब मैं केंद्रीय सूचना एवं प्रसारण राज्य मंत्री माननीय डॉक्टर एल मुरुगन को संबोधन के लिए आमंत्रित करती हूं. Honorable Vice President of India, respected Sri Vengai Naidu ji, Honorable Minister of Information and Broadcasting, respected Sri Anurag Singh Thakur ji, winner of Dada Sahib Phalke Award, Sri Rajinikanth ji, Secretary of our department, Sri Aburva Chandra ji, juries, chairpersons and members, all the award winners, dignitaries, guests, ladies and gentlemen, namaste, vanakkam. It gives me a great pleasure to welcome you all to the film awards.